నమస్తే విజయ మేడం నమస్తే ఉషా ఎక్కువ మన ఇళ్ళలో చూసేది ఏంటంటే కొంచెం వయసు ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ పెద్దరికం వచ్చేసింది అని ఫీల్ అవుతూ ఉంటాం వయసుతో కూడా సంబంధం లేదు కొన్నిసార్లు మనకంటే వయసు చిన్నగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కొన్ని చెప్పేటప్పుడు నా మాటే చెల్లాలి నేను చెప్పిందే వినాలి నేను చెప్తుంది కరెక్ట్ అన్న భావనలో చెప్తూ ఉంటారు ఎప్పుడైతే అవతార వాళ్ళు దాన్ని పట్టించుకోరో లేకపోతే అలా కాదు ఇలా అని ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి చిన్నతనంగా అనిపిస్తూ ఉంటుంది అండ్ అక్కడే ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి కానీ ఎండ్ ఆఫ్ ద డే పిల్లలది కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు మేబీ పేరెంట్స్ కంటే అత్తమామల కంటే కూడా మేబీ బెటర్గా వీళ్ళు ఆలోచించుండొచ్చు ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటారు దాన్ని ఏ విధంగా మనం కమ్యూనికేట్ చేయాలి అంటారు మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండాలి అంటే ఈ డెసిషన్ ఏదైతే ఉంటుందో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటారు అసలు అంటే వయసుతోనే అన్నిసార్లు పెద్దరికం రాదు పెద్దరికం ఈస్ డిఫరెంట్ వయసు డిఫరెంట్ వయసుతో ఏజ్ పెరుగుతుంది గాని పెద్దరికం రావాలని అందరికి ఖచ్చితంగా లేదు కొంతమంది చిన్న వయసులో కూడా పెద్దరికంగా ఆలోచించి మెచ్యూర్గా ఉంటారు ఉంటారు సో దీనికి నేను ఒక చిన్న సరదాగా ఒకటి చెప్తాను ఒక క్లాస్లో అంకిల్ అన్నీ కూర్చున్నాయి అంట ఒకటి నుంచి మామూలుగా సున్నా నుంచి తొమ్మిది వరకు అంకిలు అన్నీ కూర్చున్నాయి సో టీచర్ రాలేదు ఇంకా సరే అల్లరి చేస్తారు కదా పిల్లలు టీచర్ రాకపోతే ఆబ్వియస్గా అలాగే ఈ అంకిలు కూడా ఏం చేయాలో తెలియక అన్నిటికంటే పెద్ద అంకె తొమ్మిది కదా ఎనిమిదిని ఒక్క పీకు బీకిందంట జంప్ మీద లాగి పెట్టి ఈ ఎనిమిది సడన్గా కొట్టేసరికి అదేంటి ఎందుకు కొట్టావు నన్ను అని అడుగుతుందంట అడిగితే నేను నీకంటే పెద్దదాన్ని నేను కొడతాను నువ్వు క్వశ్చన్ చేయకూడదు అంటది ఈ తొమ్మిది రీజన్ లేకుండా అప్పుడు ఇక ఎనిమిదికి ఏం చేయాలో తెలియక అయితే నేను ఏడు కంటే పెద్దదాన్ని కదా నేను ఏడును బీకుతాను ఒకటని చెప్పి ఈ ఎనిమిది ఏడును కొడుతుంది నెక్స్ట్ ఈ ఏడు ఆరు ఐదు 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 నాలుగుని నాలుగు మూడుని మూడు రెండుని రెండు ఒకటిని కొట్టేపాటికి ఇదంతా చూస్తా వచ్చిన సున్నా గజగజ వణికిపోతా ఉంటుంది నెక్స్ట్ ఒకటి వచ్చింది కదా నెక్స్ట్ బడిత పూజ నాకే అని చెప్పి అది గబగబా పరిగెత్తికెళ్ళి క్లాస్ లో ఒక మూల కూర్చుంటది ఆ సున్నా అప్పుడు ఈ ఒకటి ఎందుకు వెళ్ళి ఆ మూల కూర్చున్నావు అంటే ఇప్పుడు నెక్స్ట్ నువ్వు కొట్టేది నన్నే కదా నా నీకంటే చిన్నదాన్ని నేనే కదా నువ్వు నన్నే కొడతావు కదా ఇప్పుడు అన్ని చూసా కదా తొమ్మిది నుంచి చూసుకుంటా వస్తున్నాం కదా మనం అని అంటే లేదు లేదు నేను నిన్ను కొట్టను నేను నీ పక్కన ఉంటాను అని చెప్పి సున్నా పక్కన ఒకటి నిలబడుతుంది అప్పుడు ఏమైంది అది స్ట్రెంగ్ పదవుతుంది పదవుతుంది సో ఇక్కడ చాలా సార్లు మనం గమనించాల్సింది ఏంటంటే వయసుతో పెద్దరికం రాదు పెద్దరికం అంటే వయసు కాదు నీకు నువ్వు అన్నిట్లో ముందుండటం ఆలోచించటం పెద్దరికం అని ఆలోచించే బదులు అవతల వాళ్ళను కూడా ఆ బాధ్యత తీసుకుని పెద్దరికం వహించేలాగా చేయగలగటమే నిజమైన మెచ్యూరిటీ సో ఇప్పుడు ఏమైంది సున్నా అయింది సో అన్నిటికంటే పెద్దదైంది అవునా సో పెద్దరికం అనేది అవతల వాళ్ళని ఎట్లా మనం మన సపోర్ట్తో అవతల వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలి వాళ్ళకి తెలియని విషయాలు కానీ తెలిసిన విషయాల్లో సహకారం అందించటం తెలియంది చెప్పటం తెలియ చెప్పటం అట్లాగే వాళ్ళకి అవసరమైనప్పుడు సహాయం చేయటం అన్నెసరీ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఉండటం ఎవరి కెపాసిటీస్ వాళ్ళు తెలుసుకుని వాళ్ళు జీవితంలో ముందడుగు వేయటం సో ఆ ఫెయిల్యూర్స్ కానీ ఏదైనా సరే కింద పడి లేవగలగటం ఇవన్నీ చేయటానికి ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు మన పెద్దరికం నిలబడుతుంది అట్లాగే పిల్లలు మనకంటే చిన్నాళ్ళు ఎవరైతే ఉన్నారో మన నుంచి నేర్చుకుని జీవితంలో పైకెట్లా ఎదగాలి అనేది తెలుసుకోగలిగేలాగా చేయటాన్ని పెద్దరికం అంటాం దీనికి వయసుతో సంబంధం ఉంటాం కొంతమంది పిల్లలు మనం చూస్తే కథల్లో అంటే కొన్ని ఫ్యామిలీస్లో మనం చూస్తే ఇంటికి పెద్ద కొడుకు తల్లిదండ్రులు సరిగ్గా చేయలేని బాధ్యతల్ని నెత్తి మీద వేసుకుని ఇంటికి పెద్ద కొడుకు మొత్తం వెనకాల ఉన్న తమ్ముళ్ళని చెల్లెళ్ళని పైకి తీసుకొచ్చిన సందర్భాలు చూసాం అట్లాగే అన్నదమ్ములు సరిగ్గా లేకపోతే ఆఖరివాడు అందరినీ నిలబెట్టిన కథలు విన్నాం సో ఇక్కడ బాధ్యత తీసుకుని తాను ఎదుగుతూ కింద ఉన్నవాళ్ళు చిన్న వయసు వాళ్ళు కూడా ఎదగటానికి ఉపయోగపడేవాడే పెద్దరికం వచ్చినట్టు లెక్క వయసు కాదు ఎగ్జాక్ట్లీ అర్థమవుతుంది కానీ మేడం చాలా సందర్భాల్లో అసలు ఆ స్థాయికి ఎవరం వెళ్ళమేమో మేబీ ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటామంటే వయసులో నేను పెద్దవాడిని నేను చూడందా నేను చెయ్యందా నేను మాట్లాడందా నాకు తెలియందా అన్న భావనతో ఎప్పుడైతే మన మైండ్లో ఒక ఆలోచన వస్తూ ఉంటుందో ఎప్పుడైతే మన మనసు కనిపిస్తుందో అవతరాలు అదే చేయాలనుకొని మాట్లాడుతూ ఉంటాం ఎస్పెషల్లీ ఫ్యామిలీస్లో ఎక్కువ ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది మీరు అన్నట్టుగా సపోర్ట్ని ఇస్తే హ్యాపీ కానీ సపోర్టివ్గా ఎవరు మాట్లాడరు వాళ్ళకు కనిపించింది చేయాలని మాట్లాడుతూ ఉంటారు దానివల్ల మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎవరైతే పిల్లలు కానివ్వండి లేకపోతే పెద్దవాళ్ళు ఎపిసోడ్స్ చూసే వాళ్ళు కానివ్వండి ఎండ్ ఆఫ్ ద డే తెలుసుకోవాల్సిందేంటి ఎస్పెషల్లీ రిలేషన్స్ ఫ్యామిలీస్ చాలా ఇంపార్టెంట్ ఈ చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల తెలియకుండానే దూరాలు అనేవి పెరుగుతూ ఉంటాయి మనం వాటిని ఏ విధంగా సరిచేయొచ్చు అంటాము అండ్ తెలుసుకోవాల్సిందేంటి వాళ్ళు అంటే ఎంత పెద్దవాళ్ళైనా మనకు కూడా కొన్ని తెలి అన్ని విషయాలు తెలీదు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి అర్థమైందా మనం పెద్దవాళ్ళం అయినంత మాత్రాన అన్ని తెలవదు కదా మనకి కొన్ని మనకు తెలుస్తాయి కొన్ని నాకు తెలుస్తాయి కొన్ని నీకు తెలుస్తాయి అట్లాగే ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నారన్న దాన్ని బట్టి వాళ్ళకి అవి తెలుస్తాయి మిగతా అవి అవునా ఇప్పుడు నాకు సైకాలజీలో తెలి తెలిసినంతగా ఫిజియాలజీలో తెలవదు కదా అవునా అట్లాగే ఇంకొక దాంట్లో అంటే ఫైనాన్స్లో తెలవదు సో తెలియని తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు నా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని లేకపోతే దుబారా చేస్తున్నప్పుడు ఎవరన్నా చెప్తే వినాలి ఓ యాభై ఏళ్ళు వచ్చేస్తున్నాయి మాకు కూడా మాకే అన్నీ తెలుసు అనుకుంటే నడవదు కదా అట్లాగే జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనకంటే చిన్నవాళ్ళు చెప్పేది రైట్ అయ్యి ఉండొచ్చు మనక వీళ్ళు చెప్తే వినేదేంటి నేను పెద్దదాన్ని అనే అహం అవసరం లేదు ఓపెన్ మైండ్ ఉన్నప్పుడు ఎవరు చెప్పినా స్వీకరించుకోగలిగేలాగా ఉండాలి మనం ఒక ఎపిసోడ్ చేసాం స్పంజ్ లాగా ఉండాలని అవునా తెలియని విషయాలని అబ్జార్బ్ చేసుకోవాలి తెలిసిన దాన్ని పంచాలి తెలియకపోతే ఏ రోజైనా నిత్య విద్యార్థులం మనందరం అందరికీ అన్నీ ఏమీ తెలవ్వు ఎవరికీ కూడా ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఒక మనిషికే అన్నీ తెలుసు అన్న వాళ్ళు ఎవరు ఎవరి రంగంలో ఎవరికి తెలిసిన విషయాల్లో ఎవరి ఫీల్డ్లో వాళ్ళు నిష్ణాతులుగా ఉంటారు అట్లాగే ఫ్యామిలీలో కూడా అన్ని రిలేషన్షిప్స్ని అన్నిసార్లు మెయింటైన్ చేయటం మనకే తెలవకపోవచ్చు బట్ అవతల వ్యక్తులకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళకి ఒక మనసు ఒక ఆలోచన విధానం అభిప్రాయాలు ఉంటాయి అనే దానికి మనం విలువనివ్వగలగాలి మన ఈగో పక్కన పెట్టి అట్లాంటప్పుడు అన్నీ సర్దుకుంటాయి Thank you, ma'am. Thank you so much.